ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. రీసెంట్గా ఇండియాలో జరిగిన ఈ యొక్క ట్రైన్ యాక్సిడెంట్స్ గురించి మీరు వినే ఉంటారు కదా. బలసోర్ అనే ప్రాంతంలో ఒరిస్సాలో మరి ఆగి ఉన్న ఒక గూడ్స్ ట్రైన్ని మరి కోరమండల్ ఎక్స్ప్రెస్ చాలా వేగంతో వచ్చి దాన్ని ఢీకొనడము, ఆ తర్వాత ఆ ప్రదేశంలో అప్పటి వరకు చాలా సెక్యూర్డ్గా ప్రయాణిస్తున్న ప్రయాణికులందరి కూడా ఒక్కసారే తల్లకిందులైపోయి వారి జీవితాలన్నీ కూడా, ఆ పెట్టెలన్నీ కూడా పట్టాలు తప్పి మరి రకరకాల ప్రదేశాల్లో అవి చల్లాచెదరిక పడి ఉన్న స్థితిలో మరొక ట్రైన్ వచ్చి మరి దాన్ని ఢీకొంటాము. ఇలా 3 ట్రైన్స్ ఒక్కచోటే కొలైడ్ అయ్యి దాదాపు 270 మందికి 270 మెంబర్స్ కంటే ఎక్కువ మంది స్పాట్లోనే అక్కడికక్కడ చనిపోయారు. దాదాపు 1000 మందికి పైగా ఘోరమైన గాయాలు పాలయ్యారు. నాకు తెలిసి ఆ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు వారు ట్రైన్ని బోర్డ్ చేసినప్పుడు వారు ఎప్పుడు కూడా అనుకుని ఉంటారేమో, ఇంతకుముందు ఎన్నోసార్లు మనం ట్రైన్స్ ఎక్కాము, మనందరం కూడా ఎక్కేటప్పుడు అనుకుంటాం బస్సులు అయితే యాక్సిడెంట్ అవుతాయి లేదా కార్లు అయితే యాక్సిడెంట్ అవుతాయి, ట్రైన్స్ దెర్ ఈజ్ నో వే ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఆర్గనైజ్డ్. కానీ అనుకోని పరిస్థితుల్లో మరి సాతాను వారి మీద దాడి చేసి ఉన్నాడు. మరి అనుకోని పరిస్థితుల్లో ఆ యొక్క ట్రైన్ ఇన్సిడెంట్స్ జరిగినాయి. మరి ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోయారు. ఒక రిమైండర్ ఏంటంటే, మీరు ఈ రోజున మీ రోజును ప్రారంభించేటప్పుడు ఒకవేళ మీరు చేయకపోతే కనుక మరణించిన కుటుంబాలని ఆదరణ నిమిత్తం మీరు ప్రార్థించాలి. లేకపోతే ఆ గాయపడిన ప్రతి ఒక్కరు కూడా తిరిగి స్వస్థపరచబడి సంపూర్ణ హృదయం సంపూర్ణ ఆరోగ్యంతో వారు తిరిగి మళ్ళీ వారి జీవితాలను ప్రారంభించాలని మీరు ప్రార్థించండి. ఈ రోజున మన జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో మనము గెస్ చేయలేము, ఏ రోజు ఏం జరుగుతుందో మనం గెస్ చేయలేము, రేపనే రోజు మన చేతిలో లేదని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏ రోజైనా ఒక క్రైస్తవుడు ఎలా జీవించాలంటే, ఎప్పుడు దేవుడు వారిని పిలుచుకున్నప్పటికీ కూడా ఆ రోజున వారు హఠాత్తుగా వారు పిలువబడినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో వారు ఎత్తబడడానికి వారు సిద్ధంగా ఉండాలంట. యేసుక్రీస్తు వారు ఏ రోజు వారిని పిలిచినప్పటికీ కూడా, అంటే ఆయన రాకడొచ్చినా మన పోకడొచ్చినప్పటికీ కూడా మనం యేసుతో ఏకమయ్యే వారుగానే మనం ఉండాలి, ఆ సిద్ధపాటు మీకు కలిగి ఉందా? ఇప్పుడప్పుడు యేసుక్రీస్తు వారు రావట్లేదులేండి, కాబట్టి నేను చాలా రిలాక్స్డ్గా ఉంటాను, నేను చాలా సంతోషంగా ఉంటాను. నా లైఫ్ని నేను కాస్త ఎంజాయ్ చేసి రిటైర్మెంట్ టైంలో నేను అప్పుడు ఏం చేయడానికి అవకాశం లేని స్థితిలో అప్పుడు నేను దేవుని నమ్ముకుంటాను అని అనుకుంటే కనుక మీకంటే మరి పెద్ద తప్పు ఇంకెవరు చేయట్లేదు అని అనుకోవచ్చు. కొలసీలు రాసిన పత్రిక 3:4 ఏం రాయబడిందంటే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మనకు ప్రత్యక్షపరచబడతారో అప్పుడు మనం కూడా ఆయన మహిమలో ప్రత్యక్షపరచబడాలి, మనం కూడా ఆయన సన్నిధికి చేరాలి. అంటే ఆయనతో మనకి జరగబోతున్న ఆ యొక్క ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్లో మనం ఆయన్ని సంతోషంగా ఎదుర్కోవాలి. ఆయన మహిమలో ఉంటే మనం కూడా మహిమలో ఆయన ఎదుర్కొనేలా వారిలాగా మనం ఉండాలంటాం. ఈరోజు మన జీవితము ఈ రోజే మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా నువ్వు యేసుక్రీస్తుని చేరుకోగలవా? ఖచ్చితంగా ఆయన సన్నిధిని చేరుకుంటామనే విశ్వాసం నీకుందా? ఈరోజు నా నిరీక్షణ నీకు లేకపోతే కనుక ఖచ్చితంగా నువ్వు ప్రార్థించాలి, ప్రభువా నాలో ఇంకా నిన్ను చేరుకోలేని అవిశ్వాసం ఉందేమో, నిన్ను చేరుకోలేని నిరీక్షణ భక్తి జీవితం లేదేమో, కనుక నిన్ను చేరుకోవాలని ఆశ నాకుందయ్యా. కాబట్టి దయచేసి నన్ను నీ సన్నిధికి చేర్చుకొని నేను సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ రోజును ప్రారంభిద్దాం. హ్యావ్ అ వండర్ఫుల్ డే.